హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం అయితే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ని యూజ్ చేసైతే మీరు మీకు సంబంధించిన సీక్రెట్ ఫోటోస్ కావచ్చు అలాగే వీడియోస్ కావచ్చు వేటైనా సరే మీ మొబైల్లో ఉండే టార్చ్ లైట్లో దాచిపెట్టుకోవచ్చు ఎవరు చూడకుండా సో ఫ్రెండ్స్ అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ దీని కొరకైతే ముందు మీరు మీ మొబైల్లో అయితే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ టార్చ్ లైట్కి సంబంధించిన అప్లికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ మనం టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ అయితే ఉంటుంది సో ఈ బటన్ మనం పైకి అయితే మన యొక్క టార్చ్ లైట్ ఆన్ అవుతుంది అలాగే కింద కంటే ఆఫ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ మీరు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే టార్చ్ అనే ఒక పేరు అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు టార్చ్ అనే నేమ్ తో అలాగే పక్కన మీకు ఒక టార్చ్ లైట్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది సో దాని మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి తర్వాత ఇక్కడ ఒక ఫర్మేషన్ అడుగుతుంది ఆ ఫర్మేషన్ ఇవ్వండి ఇవ్వగానే ఆటోమేటిక్ ఇక్కడ మిమ్మల్ని అయితే ఎంటర్ ఫోర్ డిజిట్ పాస్వర్డ్ అని అడుగుతుంది సో ఇక్కడ మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ సింపుల్ పర్పస్ అయితే ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటున్నాను కన్ఫర్మేషన్ కొరకు అయితే మళ్ళీ ఎంటర్ చేయమంటుంది ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది సో ఇక్కడ మీరు ఏదైనా ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని దానికి అక్కడ ఆన్సర్ ఇవ్వండి ఇచ్చాక సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి వెంటనే ఈ అప్లికేషన్ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఓపెన్ అయ్యాక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇమేజెస్ వీడియోస్ అలాగే ఆడియోస్ అని ఈ విధంగా అయితే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి సో ఒకవేళ మీరు ఇందులో ఫొటోస్ దాచుకోవాలనుకుంటే ఇమేజెస్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు న్యూ ఆల్బమ్ అని కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేశాక పైన మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్లోని ఫోటోస్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది ఓపెన్ అయ్యాక మీరు ఏ ఫోటోస్ అయితే ఈ అప్లికేషన్లో దాచిపెట్టుకోవాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక పైన మీకు అయితే ఒక లాక్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ గ్యాలరీలో ఉన్న ఆ ఫొటోస్ అన్నీ ఈ అప్లికేషన్లోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ మీరు మీ మొబైల్ యొక్క గ్యాలరీ ఓపెన్ చేసి చూసినా కానీ ఆ యొక్క ఫొటోస్ అనేది మీ మొబైల్ గ్యాలరీలో కనిపించడం జరగదు నెక్స్ట్ మళ్ళీ మీరు వాటిని ఓపెన్ చేసి చూడడం కొరకు టార్చ్ లైట్ ఓపెన్ చేసి పైన టార్చ్ అని ఆప్షన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక మళ్ళీ ఇమేజెస్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మళ్ళీ మీకు ఇందులో మీరు దాచుకున్న ఇమేజెస్ కనిపించడం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ మీరు వాటిని మీ మొబైల్ గ్యాలరీలోకి పంపించడం కొరకు అయితే కింద కనపడే త్రీ డాట్స్ మీద ప్రెస్ చేసి అన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ ఈ ఫొటోస్ అనేది ఈ అప్లికేషన్ నుండి మీ యొక్క మొబైల్ గ్యాలరీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మీ మొబైల్లోని వీడియోస్ కూడా సేమ్ ఇదే విధంగా వీడియోస్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి ఈ యొక్క అప్లికేషన్లో దాచిపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి